निजामाबाद जिला कम्मरपल्ली मंडल में पलु अभिवृद्धि पनुलकु मंत्रुलु वेमुल प्रशांत रेड्डी इंद्रकरण रेड्डी एंपी सुरेश रेड्डी एमएलसी कविता शंकुस्थापन चेशारु सदर्भंगा मंत्रुलकु चौटपल ग्रामस्थुलु गजमालतो स्वागतं पलिकारु अनंतरं एमएलसी कविता मात्लाडुतू गडिचिन 9 संवत्सरालु अभिवृद्धि चूसी मात्लाडिन प्रतिपक्ष नेतलु एद्देवा चेशारु इक देवुनि पेरु चेप्पि गुडि कडतामंटू गुडिलो लिंगान्नि मिंगिनट्टु बीजेपी प्रभुत्वं उंदनी कांग्रेस कु ओटु वेस्ते मुरికి కాలవలో పడేసినట్టు ఇప్పటికైనా జరిగిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని సరైన నాయకుని ఎన్నుకోవాలని కోరారు మండల అధ్యక్షులు భద్రనాయశ్వర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం పిఎస్సిఏ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అనేక కార్యక్రమాల వల్ల ఇక ఇంకొక మాట చెప్పిరు ప్రశాంత్ అన్న పాపం చాలా సేఫ్ చెప్పిండు ఆయన ఎందుకు బీజేపీ గురించి మాట్లాడుతున్నామో నాకు అర్థమైతలే అన్న వాళ్ళు మాట్లాడి వేస్ట్ వాళ్ళ గురించి ఎందుకోసం అంటే పంజేష్టోల్లో బాధ్యతున్నోల్లో అధికారంలోకి వచ్చేటోల్లో ఉంటే బీజేపీల గురించి మాట్లాడాలి కానీ వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు ఎందుకు అయ్యేది లేదు అంటా ఉన్నా గుడిగడతాం అని 10 ఏళ్ళ అధికారంలోకి వచ్చారు ఆఖరికి గుండి మింగిన గుళ్ళ లింగాన్ని మింగే బాపతి గాని వాళ్ళు గుడి అయితే సరిగా కంప్లీట్ చేయలేదు ఇంతవరకు ఇప్పటిదాకా ఫ్లెక్సియా చూపిస్తున్నారు తప్ప వాస్తవంగా గుడి ఎట్లున్నదో ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే చెప్పింది చేయాలి చేయలేకపోతే చెప్పుడెందుకు రాజకీయాలు ఉండలేదు అంతే కదా కేసీఆర్ గారు మాకు నేర్పించింది అంతే మరి చేసేటోళ్ళకి హక్కు ఉంటది చేసినాం మేము అవతల పార్టీ వాళ్ళు వచ్చింది ఇయాల ఎన్నికలు అని చెప్పి వాళ్ళు ఏం చేసిందో కూడా నిలదీయాలని చెప్పి చౌటపల్లి గ్రామస్తులు నేను అడుగుతా ఉన్నా కానీ అంతకుమించి మన ప్రాంతానికి కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఇయలే ఏనాడు కూడా ఇచ్చే మనసు వాళ్ళది కాదు ఇప్పుడు కూడా ఉట్టి మాటలు చెప్తున్నారు తప్పితే కాంగ్రెస్ కు మీరు వేసే ప్రతి ఓటు మురికి కాలువల పడేసినట్టే ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే మనం కర్ణాటకలో నిన్నగాక మొన్న ప్రజల్ని నమ్మి కాంగ్రెస్ ఓటేసింది కరెక్ట్ నెల తిరిగే లోపల చేతులు ఎత్తేసిండు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏమంటుండు పైసలు ఎల్తలేవు చేసిన వాగ్దానాలు నేను చేసే పరిస్థితి లేదని చెప్తున్నాను